స్వరూప్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా? స్వప్నలోక్ మీడియా మీద మనం ఎన్ని హోప్స్ పెట్టుకున్నామో నీకు తెలుసు కదా. అసలే మన అఖిల సొల్యూషన్స్ దివాలా తీయడానికి సిద్ధంగా ఉంది. పైగా అది మన మెయిన్ బ్రాంచ్. అది దివాలా తీస్తే మిగిలిన అన్ని బ్రాంచెస్ కూడా నామరూపాలు లేకుండా కొట్టుకుపోతాయి అని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ చెప్పాడు అఖిల ఫస్ట్ అంకుల్. అవును స్వరూప్, మీ అంకుల్ చెప్పింది కరెక్ట్. పగా ప్రతీకారాలకు ఇది సమయం కాదు. స్వప్నలోక్ మీడియాతో టైఅప్ అయితే మన కష్టాలన్నీ తీరిపోతాయి. ఒకసారి ఆలోచించు అని సున్నితంగా హెచ్చరించింది ముక్తాదేవి. ఆ మాటలేవి స్వరూప్ చెవులకి ఎక్కడం లేదు. కోపం, ఆవేశం అతడి మెదడుని పురుగులా తినేస్తున్నాయి. ఆ ఆవేశాన్ని ఎవరిమీద చూపించాలో తెలియక తన పక్కన ఉన్న అఖిల వైపు చూస్తూ, సరే అయితే ఈ పనిని అఖిలకు అప్పగించండి. తనే కదా అఖిల సొల్యూషన్స్కి ఎండి, తనే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తుంది అని వెటకారంగా అన్నాడు స్వరూప్. ఆ మాట వినగానే అఖిలతో పాటు అక్కడ ఉన్నవాళ్లందరూ షాక్ అయ్యారు. నిజానికి స్వరూప్ వెటకారంగా అన్నా కూడా అఖిల మనసులో ఆశ కలిగింది. దాంతో ఆమె, ఈ స్వరూప్ కోపంలో అన్నా కరెక్ట్ మాటే అన్నాడు అని తనలో తానే అనుకుంది. కాని ఆ పని అఖిలకు అప్పగించడం ముక్తాదేవికి ఇష్టంలేదు. ఒకవేళ ఆ మాట స్వరూప్ కాకుండా ఇంకెవరైనా అని ఉంటే ఖచ్చితంగా అక్కడ పెద్ద గొడవే జరిగుండేది. కాని తన ప్రియమైన మనవడు ఆ ప్రపోజల్ పెట్టడంతో కాదనలేక, సరే తననే పంపిస్తాను, నువ్వు ముందు కూల్ అవు స్వరూప్, ప్రతి ప్రశ్నకి ఆవేశం సమాధానం కాదు అని అతన్ని కూల్ చేస్తూ అంది ముక్తాదేవి. ఆ క్షణం ముక్తాదేవితో అఖిల ఏదో చెప్పాలని అనుకుంది. కాని ఎప్పటిలాగే ఆమె నోరు దాటి మాటలు బయటకు రావడం లేదు. కొన్ని వందల మంది ముందు ధైర్యంగా స్పీచ్లిచ్చే అఖిల సొంత నానమ్మ ముందు నోరు మెదపలేకపోతుంది. ఆటిట్యూడ్కి, ఆరోగెంట్కి మారుపేరైన ఆమె ముక్తాదేవి ముందు పిల్లిలా మారిపోయింది. అప్పుడు ముక్తాదేవి అఖిల వైపు అయిష్టంగానే చూస్తూ, విషయం అర్థమైంది కదా అఖిల, రేపు వెళ్ళి ఆ డీల్ సంగతి చూడు అని చెప్పింది. ఆ మాటకు అఖిల లోపలే సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బై బయటకు మాత్రం కూల్గా చూస్తూ, సరే గ్రాని అని తలూపింది. దాంతో, సరే మీటింగ్ అయిపోయింది, ఇక ఎవరింటికి వాళ్ళు వెళ్ళండి అని చెప్పి తన గదికి వెళ్ళిపోయింది ముక్తాదేవి. అప్పుడు స్వరూప్ అక్కడి నుంచి వెళ్తూ హాల్లో నిలబడి ఉన్న అఖిల వైపు చూసి, నా వల్లే కాలేదు, ఇంక నీ వల్లేమవుతుంది అఖిల, నువ్వు కూడా వెళ్ళి ఆ తలతిక్క సీఈఓ చేతిలో అవమానం పాలై తిరిగిరా అని తనలో తాను అనుకుంటూ నవ్వుకున్నాడు. ఆ రోజు సాయంత్రం అఖిల తన గదిలో కూర్చొని ఇప్పుడేం చేయాలా అని ఆలోచిస్తుంది. ఆమె అంతలా ఆలోచించడానికి కారణం భయం కాదు, అనుమానం. అసలు ఏ కారణం లేకుండా స్వరూప్ని అవమానించి ఆ కొత్త సీఓ ఎందుకు పంపించేశాడు? అసలు అతడు మా ఫ్యామిలీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని రకరకాల ఆలోచనలతో పిచ్చెక్కిపోయేలా ఆలోచిస్తుంది అఖిల. చాలాసేపటి వరకు అదే ఆలోచనతో సతమతమైన ఆమె, హో గాడ్, అసలు ఆ కొత్త సీఓ ఎవరు? నా ఊహకందడం లేదు అంటూ తన గదిలో అటూ ఇటూ కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఉంది. ఇంతలో సడన్ గా ఆ రూంలోకి ఎంట్రీ ఇచ్చింది రజిత. ఆలోచనలతో పిచ్చెక్కిపోతున్న అఖిల ఆమెను చూడగానే వెంటనే హగ్ చేసుకుని, కరెక్ట్ టైంకి వచ్చావే అని కాస్త రిలీఫ్గా అంది. ఏవైంది అఖిల, మళ్ళీ మీ ఆయన ఏదైనా ట్రబుల్ క్రియేట్ చేశాడా అని కొంటెగా అడుగుతూ ఆ గది చుట్టుపక్కల చూసి, సాగర్ కింద లేకపోతే నీ గదిలో ఉన్నాడేమో అనుకున్నాను, ఇక్కడ కూడా లేడేంటి అని కాస్త అసహనంగా అడిగింది రజిత. రోజూ ఆఫీస్ నుంచి రాగానే ఏమైనా కావాలా అని అడిగే సాగర్ ఈరోజు ఇంటికి వచ్చిన దగ్గర్నుంచి తన దగ్గరికి రాకపోవడంతో అఖిలకి కూడా అనుమానం వచ్చింది. కాని ఏదైనా పనిమీద బయటకు వెళ్లాడేమో అనుకుని ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆఫీస్లో కొంచెం పని ఉంటే త్వరగా వెళ్ళిపోయాను, మేబీ నా వెనకాల సాగర్ కూడా ఏదైనా పనిమీద బయటకు వెళ్లాడేమో అని చెప్పింది అఖిల. ఏంటఖిల ఆ సమాధానం? మొగుడు ఇంట్లో లేకపోతే ఎక్కడికి వెళ్లాడో, ఏం చేయడానికి వెళ్లాడో కనీసం తెలుసుకోవా అని బెడ్మీద కూర్చొని నవ్వుతూ అంది రజిత. సాగరికి కూడా లైఫ్ ఉంది, తన లైఫ్ తనిష్టం, ఎక్కడికైనా వెళ్తాడు, నేను ప్రతి విషయాన్ని అడగవలసిన పనేముంది చిన్నగా నవ్వుతూ అంది అఖిల. ఆ మాటకు రజిత కొంచెం ఆశ్చర్యంగా చూసి, చిన్నప్పటినుండి చూస్తున్నా, అయినా నువ్వు నాకస్సలు అర్థం కావే, నీ ఆలోచనలు చూస్తే బ్రాడ్గా ఉంటాయి కాని కొన్ని విషయాల్లో సెంటిమెంటల్ ఫూల్లా బిహేవ్ చేస్తావు అని అంది. ఇప్పుడు ఫూల్లా నేనెక్కడ బిహేవ్ చేశాను? ఆశ్చర్యంగా అడిగింది అఖిల. చేస్తున్నావు కదా, నీ పతిదేవుడి విషయంలో అతన్ని వదిలేసి హ్యాపీగా ఉండవే అంటే వినకుండా అతను మంచోడు, టైం ఇస్తాను అనుకుంటూ ఏదేదో చెప్తున్నావు కదా, కొంచెం చిరాగ్గా అంది రజిత. ఆమె కోపాన్ని చూసి అఖిల నవ్వి, అందులో తప్పేం లేదులే, ఇన్ఫాక్ట్ నా డెసిషన్ కరెక్టే అని ఈ మధ్య కొన్ని విషయాల్లో ప్రూవ్ అయింది కూడా అని చెప్పింది. హబచ్చా, ఇంతకీ అంత మంచి పని ఏం చేశాడో నీ పతిదేవుడు, మాక్కూడా చెప్తే విని తరిస్తాం కదా, వెటకారంగా అంది రజిత. కాని అఖిల ఆమె ఎగతాల్ని పట్టించుకోకుండా, నా కంపెనీ ప్రాబ్లంలో ఉందని 40 కోట్లు కావాలని నీతో చెప్పాను కదా,
అప్పుడు సాగర్ ఆ మాట విని ఆ డబ్బు తానే ఇస్తానన్నాడు అని ఆమె చెబుతూ ఉండగానే రజిత మధ్యలోనే మాట్లాడుతూ, అది తెలిసిన సంగతే కదా, హీరోలో వచ్చి 40 కోట్లు ఇచ్చేస్తా అని ఈజీగా అన్నాడు అని అంది. ముందు నేను చెప్పేది పూర్తిగా వినవే, మధ్యలో అడ్డుపడతావెందుకు, విసుగ్గా అంది అఖిల. సరే సరే చెప్పు అంది రజిత. ఆ 40 కోట్లను సాగర్ అని చెబుతూ ఉండగానే ఆ రూమ్ డోర్పై చిన్నగా తట్టిన శబ్దంతో పాటు అఖిల అఖిల అని పిలుస్తూ చేతిలో కాఫీ కప్తో లోపలికి వచ్చాడు సాగర్. సాగర్ తనకిచ్చిన డబ్బు గురించి అఖిల అతన్ని ప్రశ్నిస్తుందా? ముక్తాదేవి చెప్పినట్లు అఖిల స్వప్నలోక్ సీఓను కలవడానికి వెళ్తుందా? అక్కడేం జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.